మిగతా సినిమాల వాళ్ళకి వేరే రాష్ట్రాల్లో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. మల్టిపుల్ షోస్, నంబర్ ఆఫ్ షోస్ ఎక్కువ వేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ లేదు, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నవి. ఆ రిస్ట్రిక్షన్ తీసేస్తూ ఉన్నాం. ఏ థియేటర్ అయినా సింగిల్ ప్రొజెక్షన్ థియేటర్ కానీ మల్టిపుల్ థియేటర్ కానీ అందరికీ కూడా మల్టిపుల్ షోస్ వేసుకోవడానికి ఎన్నైనా సరే పెట్టుకునే అవకాశం వాళ్ళకి కల్పిస్తాం. అదేవిధంగా కొంచెం టికెట్ల రేట్లు కూడా వాళ్ళు సవరించుకుంటూ ఉంటారు పరిస్థితిని బట్టి. ఆ వెసులుబాటు వేరే చోట్ల ఉంది, ముంబైలో కానీ ఢిల్లీలో కానీ చెన్నైలో కానీ ఉంది, బెంగళూరులో కూడా ఉంది. ఆ వెసులుబాటు ఇక్కడ కూడా కల్పిస్తాం. ఎందుకంటే అందరం కలిసి లక్షలాదిగా కార్మికులు బతికే సినీ పరిశ్రమను బతికించుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా బ్రతకాలి కాబట్టి. కరోనా ద్వారా వాళ్ళు కూడా కుదిలేదు కాబట్టి వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పిస్తామని చెప్పి నేను హామీ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా హైదరాబాదులో భారీగా అప్పుడప్పుడు వరదలు సంభవిస్తూ ఉన్నాయి. ఒక హైదరాబాద్ కాదు, దేశంలో ఉన్న ప్రధాన 6 నగరాలు వాటితో పాటు 2 టైర్ సిటీస్ లైక్ అహ్మదాబాద్ కూడా వరదలు వస్తూ ఉన్నాయి. సిటీస్ అండర్ వాటర్ అని బీబీసీ లాంటి సంస్థలు కూడా టెలికాస్ట్ చేస్తూ ఉన్నాయి. మద్రాస్ 21 డేస్ అండర్ వాటర్, చెన్నై నగరం. ముంబై 14 డేస్ అండర్ వాటర్, కార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి. బెంగళూరు అండర్ వాటర్, అన్ని సిటీలు కూడా. కోల్కతా అండర్ వాటర్ మొన్న హంఫన్ తుఫాన్ వచ్చినప్పుడు, నిన్నగాక మొన్న హైదరాబాద్లో క్లౌడ్ బర్స్ట్ వస్తే ఇక్కడ కూడా అండర్ వాటర్. ఈ విషయాన్ని దేశ ప్రధానమంత్రి గారికి నేను స్వయంగా లేఖ రాసి చెప్పడం జరిగింది. అప్పుడున్న అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారికి, ప్రధానమంత్రి గారికి కూడా నేను చెప్పినాను. దేశం యొక్క ఫేస్, ద ఫేస్ ఆఫ్ ఇండియా, ఈ 6 నగరాలు, దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఈ మహానగరాలు దేశానికి ప్రతిబింబాలుగా ఉన్నాయి. ఫారిన్ డిగ్నిటరీస్ ఎవరు వచ్చినా ఇక్కడికే వస్తారు కాబట్టి వీటిని మున్సిపల్ బాడీస్కి మాత్రం వదిలేయకుండా దయచేసి వీటికి ఒక స్పెషల్ కౌన్సిల్స్ పెట్టాలా, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధ్యక్షులుగా. ప్లస్ కేంద్ర ప్రభుత్వం ప్రతి నగరానికి ప్రతి సంవత్సరం ఒక 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వండి. మేము కూడా దానికి ప్రతిగా ఒక 6,000 కోట్లు పెడతాం. సంవత్సరానికి ఒక 10-12,000 కోట్లు పెడితే ఈ యొక్క దురాక్రమణలు జరిగి నగరాలు కబ్జాలు పెట్టినాయి కానీ, రెయిన్ వాటర్ డ్రైన్స్ పోకుండా చేసినాయి కానీ అని క్లియర్ చేయడానికి అవకాశం వస్తుందని చెప్పాం. కానీ కేంద్రం దాన్ని పెడచెవిన పెట్టింది. వాళ్ళు ఎందుకో ఇప్పటికి కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఇంకా వాళ్ళు చేస్తారనే నమ్మకం కూడా లేదు. కాబట్టి మేమే ఈసారి మేనిఫెస్టోలో పొందుపరుస్తూ ఉన్నాం. ఈ వరద నీటి నిర్వహణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను కూడా హైదరాబాద్ కొంచెం కఠిన నిర్ణయమే అయినప్పటికీ డెఫినెట్గా దాన్ని అమలు చేస్తాం. ఈ వరద బాధ నుంచి హైదరాబాద్ను కాపాడుకునే ప్రయత్నం రాబోయే టర్మ్లో కంపల్సరీ చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తూ ఉన్నాను. అదే దీనిలో పొందుపరిచినాం కూడా మేము. అదేవిధంగా మూసి ఒకప్పుడు మంచినీళ్ళు తాగినటువంటి నది, దాన్ని నాశనం చేసినారు గత పాలకులు. ఇప్పుడు దాన్ని మూసి రివర్ ఫ్రంట్ పెట్టినాం. ఆ విధంగా గోదావరి నీళ్లతోనే గండిపేట, హిమాయత్సాగర్ రెండు కూడా నింపుకునేటట్టు గోదావరి మూసి అనుసంధానం కింద దాన్ని ఇమీడియట్ టేకప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆ జలాశయాలు ఫ్రెష్గా ఉంటే మూసీలో కూడా ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు వదిలే ఆస్కారం ఉంటుంది కాబట్టి మూసీలో పిల్లలు బోటింగ్ చేసి షికారుకు పోయేంత గొప్ప నదిగా దాన్ని తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఫ్రాన్స్లో ఉన్న నది కూడా ముందు చెడగొట్టుకున్నారు, తర్వాత బాగు చేసుకున్నారు. లండన్లో థేమ్స్ రివర్ కూడా మూసీ కన్నా ఘోరంగా మురికి ఉండేది. వాళ్ళు ఒక రోజు మేల్కొని వాళ్ళు కూడా ఇప్పుడు థేమ్స్ రివర్ను పరిశుభ్రమైన రివర్గా మార్చుకున్నారు. అందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ కూడా చేస్తాం. మూసీని గోదావరితో అనుసంధానం చేసి ఒక లైవ్ రివర్ కింద తెస్తామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను కొన్ని హైలైట్స్ చెప్తా ఉన్నాను. గతంలో మెట్రో కట్టుకున్నాం మనం, ఇక్కడ ఒక రెండు విషయాలు దానిలో మిగిలిపోయి ఉన్నాయి. మెట్రో సెకండ్ ఫేజ్ ఒకటి అమలు చేయాల్సి ఉంది, దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తామని ఈ ఎన్నికల ప్రణాళిక ద్వారా నగర ప్రజానికి నేను హామీ ఇస్తూ ఉన్నా. అదేవిధంగా ఎయిర్పోర్ట్ను మిస్ చేసినారు. జనరల్గా ఏ సిటీలో అయినా ఎయిర్పోర్ట్ లింక్ అనేది చాలా ప్రాధాన్యం, దాన్ని విస్మరించినారు గత పాలకులు. ఎయిర్పోర్ట్ టు మెట్రో టు ఎయిర్పోర్ట్ కంపల్సరీ లింకు కూడా ఈ టర్మ్లో అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా హైదరాబాద్ ఓఆర్ఆర్కి సంబంధించి మీకు తెలుసు, ఈ మధ్యనే ప్రభుత్వం స్కీమ్ కూడా ప్రకటించింది, ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించినాం. ఓఆర్ఆర్కి 5 కిలోమీటర్ల అవతల కట్టే వాళ్ళకి గ్రూప్ హౌసెస్కి శాటిలైట్ టౌన్షిప్ అని మనం అంటూ ఉంటాం, అట్లాంటి వాటికి ప్రోత్సాహకాలు ప్రకటించాం. అది మెయింటైన్ చేయడం కోసం చేస్తాం. కానీ ఓఆర్ఆర్ మీద కూడా రద్దీ బాగా పెరిగిపోయింది, మన నగరం కూడా బాగా పెరిగిపోతూ ఉంది. నగర జనాభా లిటరల్ టర్మ్స్లో తీసుకుంటే హెచ్ఎండిఏ ప్రాంతాలు కలిపితే 1,67,00,000 పైచిలకు ఉందని చెప్పి మన లెక్కలు చెప్తా ఉన్నాయి. చాలా పెద్ద నగరం, పేరు కవి బయట ఉన్నా, జిహెచ్ఎంసీలో భాగం కాకపోయినా
జిహెచ్ఎంసీ మీదనే దాని ప్రెషర్ అంతా ఉంటుంది, శివారు ప్రాంతాలన్నీ కూడా. కాబట్టి డెఫినెట్గా కొన్ని కొత్త మున్సిపాలిటీలు చేశాం, కొన్ని శివారు గ్రామ పంచాయతీలను తీసేసి మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా ఏర్పాటు చేశాం మొదటి దశలో. రాబోయే రోజుల్లో పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ అవుతాయి. కాబట్టి ఆ ట్రాఫిక్ను తట్టుకునే దృష్ట్యా రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ ప్రతిపాదించాం. కేంద్రం దీన్ని తీసుకున్నట్టే తీసుకొని ఈపుజూ పారిపోయింది. నితిన్ గడ్కరీ గారు అనౌన్స్ చేసి మరీ పారిపోయినారు. కానీ రీజనల్ రింగ్ రోడ్ను స్టేట్ సెక్టార్లోనే తీసుకొని బూట్ ద్వారా పిలిచి దీన్ని కంప్లీట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా దాన్ని బాగా చేస్తామని కూడా నేను హామీ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎలివేటెడ్ బీఆర్టీఎస్ కూడా జరుగుతూ ఉంది, దాన్ని కొనసాగిస్తాం. ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హ్యాజిల్ ఫ్రీగా ఉండే విధంగా కొన్ని ప్రయత్నాలు ప్రారంభమైనాయి, ప్రజల కళ్ళ ముందు అవి ఉన్నాయి. అండర్ పాస్లు కానీ ఓవర్ పాస్లు కానీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. లింక్ రోడ్ల కార్యక్రమాలు జరుగుతూ ఉంది, అవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా కొనసాగిస్తామని కూడా నేను ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాను. తర్వాత పొల్యూషన్ కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అవసరమైనటువంటి పొల్యూషన్ ఆ ఎస్టీపీలు కానీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ బాగా మురుగునీటిని సమర్థవంతంగా నిర్వహించే చర్యలను తీసుకుంటాం. దాంతోపాటు వెహికల్ ఎమిషన్స్ కూడా చాలా తీవ్రంగా పొల్యూషన్ దోహదం చేస్తాయి. అందువల్ల ఎలక్ట్రిక్ వాహనాలను లక్షలాదిగా నగరంలో ప్రమోట్ చేసే విధంగా వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చింది. వాటిని కూడా కొనసాగించి చాలా చక్కగా వాటిని ఎలక్ట్రిక్ వాహనాలు పెంచే ప్రయత్నం కూడా నగరంలో బాగా చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా శాంతి భద్రతలకు మన నగరం ఆలవాలంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. గత 7 సంవత్సరాలుగా కర్ఫ్యూలు లేవు, కల్లోలాలు లేవు, కత్తిపోట్లు లేవు, మాఫియా ముఠాలు లేవు, ల్యాండ్ గ్రాబింగ్ గుండాలు లేరు. ఎక్కడికక్కడ చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ ఉన్నాం. కరడు కట్టినటువంటి దుర్మార్గులను చాలామందిని ఏ విధంగా మట్టుబెట్టినామో, మహిళల సంరక్షణ కోసం ఏ విధంగా చర్యలు తీసుకున్నామో ఎంత కఠినంగా ప్రభుత్వం వ్యవహరించిందో ప్రజలందరికీ తెలుసు. షీటీమ్స్ కానీ ఎప్పుడైనా ఎక్కడన్నా దురదృష్టవశాత్తు మహిళల మీద దుర్మార్గాలు జరిగితే ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో ప్రజల కళ్ళ మీద నేను పేర్లు చెప్పాను, సంఘటనలు కూడా చెప్పాను. కానీ ఎటువంటి దుర్మార్గులను ప్రజలను పీడించుకొచ్చినటువంటి దుర్మార్గులను రాక్షసుల్లాగా ఏ విధంగా కంట్రోల్ చేసినామో ప్రజలకు తెలుసు. ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఏ విధంగా వివరించినామో తెలుసు. ఈరోజు అద్భుతమైనటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ కూడా నిర్మాణం చేసినాం. అది 300 కోట్లతో కంప్లీట్ అవుతాం అనుకుంటే ఇప్పుడు 565 crores అది రివైజ్ అయింది దాని కాస్ట్. అయినా వెనక్కి పోకుండా ఇండియాలోనే 1 కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఇక్కడ నిర్మించాం. అది కేవలం ప్రజల శాంతి భద్రతల కొరకు నిర్మించాం. కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ ప్రభుత్వం జంట నగరాలలో మహిళల రక్షణ మీద కాంప్రమైజ్ కాదు. అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎంతకైనా సరే పోయి, ఎంత దూరమైనా సరే పోయి శాంతి భద్రతల పరిరక్షణలో వెనుకడ చేసే ప్రశ్న లేదు. ఉక్కుపాదంతో నరిచివేసి దుర్మార్గులను ఖచ్చితంగా శాంతి భద్రతలు కూడా కాపాడతాం. ఆ రకంగా ఒక మంచి అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అందరు ప్రజలు కూడా సామరస్యంగా సహజీవనం సాగిస్తున్న ఈ నగరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అద్భుతమైన శాంతి భద్రతలతోని ముందుకు ప్రజలు బతికే విధంగా ఏర్పాటు చేస్తాం. కాబట్టి దయచేసి టీఆర్ఎస్నే పెద్ద ఎత్తున గెలిపించి, ఎందుకంటే నేను ఇంకో మాట కూడా మనవి చేస్తూ ఉన్నా, జిహెచ్ఎంసీలో వేరే వాళ్ళు గెలిచి కూడా ఇప్పుడు సాధించేది కూడా ఉండదు. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలి. జిహెచ్ఎంసీ అభివృద్ధి కావాలన్నా, జిహెచ్ఎంసీలో అనుకున్న పద్ధతిలో టార్గెట్ సాధించాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే చేయగలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికే బాధ్యత ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వంతోనే అది సాధ్యమవుతుంది. ఆ విధంగా అన్నీ కూడా కొనసాగిస్తాం. కోవిడ్ వల్ల కొంత ఆర్థికంగా దెబ్బతిని కొంత బ్రేక్ పడ్డది, అది మన ఒక్కరికే కాదు దేశానికంతా కూడా దెబ్బతిన్నాం. ఆ విధంగా కొన్ని కార్యక్రమాలు ఆగిపోవచ్చు, కానీ ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కావచ్చు, మార్కెట్ల నిర్మాణం కావచ్చు, టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ విషయం కావచ్చు, ఎస్ఆర్డిపి రోడ్ల విషయం కావచ్చు, ఒక్కటి మాత్రం నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా, ప్రజలు దాన్ని పరిశీలన చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఇనీషియేటివ్స్ గత చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఇనీషియేటివ్ ఏ ప్రభుత్వం తీసుకోలేదు, ప్రేక్షక పాత్ర వహించినారు. ఈ మధ్యనే జరిగితే ప్రజలను మేము అద్భుతంగా ఆదుకున్నాం. ఇండియన్ హిస్టరీలో ఏ సిటీలో, ఇందాక నేను మనవి చేసినాను, వరదలు ఒక్క మన హైదరాబాద్లో రాలే, ముంబైలో వచ్చినాయి, చెన్నైలో వచ్చినాయి, రాజధాని ఢిల్లీలో వచ్చినాయి, అహ్మదాబాద్లో వచ్చినాయి, అంతటా వచ్చినాయి. కానీ ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా, కేంద్రం కానీ రాష్ట్రం కానీ, ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోలే. పేదల పాపం నేనే కల్లారా టీవీలో చూసినాను,
మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్, ఇంకా ఇతర మంత్రులు, మహమూద్ అలీ గారు, నగర మల్లారెడ్డి గారు, సబిత గారు మోకాళ్ళలోకి బదనీట్లు తిరుగుతుంటే నేను ఇంట్లో ఉండి చూసినాను. మంచం ఎత్తు నీళ్ళు వచ్చినాయి, మంచం తేలుతా ఉంది. వాళ్ళంతా చెప్తా ఉన్నారు, అన్న మా సర్టిఫికేట్ దరిచిపోయింది, మా బియ్యం దరిచిపోయిందని చెప్తా ఉన్నారు. నాలుగో రోజు నాడు బతుకమ్మ దసరా పండుగ ఉంది. నాకే మనసు బాధ అయ్యి చీఫ్ సెక్రటరీ నన్ను ఎవరు అడగలేదు, ఎవరు డిమాండ్ చేయలేదు, ఎవరు దరఖాస్తు చేయలేదు. నాకు నేనే సుమోటోగా వాళ్ళని పిలిచి చీఫ్ సెక్రటరీని, తర్వాత మన ఫైనాన్స్ సెక్రటరీని పిలిచి, ఇంత కష్టం తెలంగాణలో దసరా బతుకమ్మ చాలా సెంటిమెంటల్ పండుగ, ఈ టైంలో కనీసం వాళ్ళు కొనుక్కొని తినడానికి కూడా లేకుండా అయిపోయింది, కాబట్టి దయచేసి మీరు ఏదైనా సరే వేరే కార్యక్రమం ఆపైనా సరే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి, ఇప్పటి వరకు మేము ఇచ్చినటువంటిది 6,50,56,000 పైచిల కుటుంబాలకు 6,56,000 6,56,000 కుటుంబాలకు ఇప్పటికి సాయం అందించినాం. 6,56,000 ఫ్యామిలీస్, అవన్నీ కూడా వివరాలు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ టెలిఫోన్ నంబర్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరికి ముట్టింది అనేది కూడా మా దగ్గర ఉంది. అవన్నీ ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు. అంత చక్కగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఇచ్చినాం. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బ్యాన్ చేసినారు. మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసినాం, ఈ కొనసాగుతున్న కార్యక్రమం బ్యాన్ చేయకండి అంటే వాళ్ళు ముందు దశలో ఒప్పుకున్నారు. కానీ ఆ ముందు దశలో ఒప్పుకున్న టైంలో మనుషులు వాళ్ళు పంచద్దని మటుకు భవిష్యత్తులో ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించే అవసరం లేదు. 97% ప్రజలకి, 97% ప్రజలకి ఈ యొక్క సౌకర్యం వర్తిస్తుంది. 20,000 లీటర్లకు పైబడి వాడేవాళ్ళు కేవలం 1.5-2% ఆర్ మ్యాక్సిమం 3% ఉంటారని చెప్పి మా స్టడీలో తేలింది. కాబట్టి ప్రజలందరికీ కూడా జంట నగరాల్లో ఉండేటువంటి 97% మంది ప్రజలకు డిసెంబర్ నెల నుంచి ఒక రూపాయి కూడా వాటర్ బిల్లు చెల్లించే అవసరం లేదు. 100% ఫ్రీగానే వాళ్ళకు వాటర్ సప్లై జరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ స్టెప్. దీని తర్వాత గతంలో 10 రోజులు, వారం రోజులు, 5 రోజులు, 3 రోజులు, 4 రోజులకు ఒకసారి సరఫరా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఏరియాస్లో డైలీ వస్తూ ఉంది, చాలా ఏరియాస్లో ఆల్టర్నేటివ్ డేస్లో వస్తూ ఉంది, శివార్ ప్రాంతాలలో కొన్ని చోట్ల డైలీ వస్తూ ఉంది, ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. కొద్ది రోజుల్లో ఇది సెటిల్ అయిపోతే నాగ్పూర్లో ఆ మోడల్ కొంత విజయవంతంగా ఉంది. 24 అవర్స్ కూడా వాటర్ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇది మొదటి సౌకర్యం. దీన్ని ప్రజలు పొందాలా, టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలా, ఈ సౌకర్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది చాలా మేజర్ డెసిషన్. ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు నేను ఇంకో మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీని ద్వారా వచ్చే రిఫార్మ్ ఇన్ ఏ వే, ఇది ఒక మంచినీటి రంగంలో ఇది ఒక సంస్కరణ. ఎందువల్ల అంటే కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ట్యాప్ మాదేం పోయిందని ఓపెన్ చేసి అట్లాగే పెట్టి వదిలిపోతూ ఉంటారు. ఇళ్లలో కూడా ట్యాప్ ఓపెన్ చేసి అట్లాగే వదిలేస్తారు. ఆ నిర్లక్ష్య వైఖరి విడనాడాలి దయచేసి. దీని ద్వారా ఒక నియంత్రణ వచ్చి నీటి దుబారా తగ్గుతుందనేది ఇంటర్నేషనల్లీ నేషనల్లీ స్టడీస్ వెలువరిస్తూ ఉన్నాయి. మేము నియమించినటువంటి మన యాస్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ వాళ్ళ సిబ్బంది కూడా ఈ మధ్యనే నాకు రిపోర్ట్ ఇచ్చినారు. వివిధ నగరాల వాళ్ళు ఎక్స్పీరియన్స్ తీసుకొని కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా నీటి దుబారా దీని ద్వారా తగ్గుతుంది. ఎవరైతే కమర్షియల్ కన్స్యూమర్స్ ఉన్నారో, పరిశ్రమల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాకు ఎక్కువ నీరు సరఫరా కావాలని కోరుతా ఉన్నారు. ఇక్కడ ఈ 20,000 సీలింగ్ లోపల ప్రజలు క్రమశిక్షణ పాటిస్తే దుబారా తగ్గి మనకు కొంత మిగులొస్తుంది. కాబట్టి ఈ యొక్క డబ్బులు అక్కడ కమర్షియల్ సప్లై చేస్తే ఆదాయం కూడా మన జలమండలికి చక్కగా వస్తుంది. ఏదైనా గ్యాప్ ఉన్నట్టయితే, సంవత్సరానికి ఒక 300-400 కోట్ల గ్యాప్ ఉన్నట్టయితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే జలమండలికి సబ్సిడీ కింద ఇస్తుంది. కాబట్టి సజావుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల నీటి దుబారాను అరికట్టడంలో, నీటి వినియోగ విషయంలో నిర్లక్ష్యాన్ని అరికట్టడంలో ఈ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దీన్ని చాలా చక్కగా విజయవంతం చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో ఒక 4-5 మాసాల తర్వాత ఇక్కడ జరుగుతున్న దాన్ని ఒక ప్రయోగాత్మకంగా చూసి అన్ని మున్సిపాలిటీలకి, గ్రామ పంచాయతీలకు కూడా దీన్ని విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు కూడా ఉచిత మంచినీటి సాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జంట నగరాల ప్రజలు మొత్తం రాష్ట్రానికి సహాయపడే విధంగా తమ లాభపడుతూ ఈ పథకాన్ని బాగా వినియోగించుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రెసిడెన్షియల్ ఏరియాస్లో కొన్ని కమర్షియల్ టారిఫ్ విధిస్తూ ఉన్నారు. అంటే సపోజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, దానిలో ఉండే క్లబ్ హౌసెస్ కానీ ఇతరత్రా సామూహికంగా వాడే కాడ దాని కమర్షియల్ టారిఫ్ పెట్టినారు. వీళ్ళకు కూడా దాన్ని అంతా రద్దు చేస్తూ ఫ్రీగానే వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. 20,000 లీటర్స్ వరకు వాళ్ళకు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది.
20,000 ఏబో ఉంటే మటుకు కొంత ఛార్జ్ విధిస్తారు. ఇక్కడ క్రమశిక్షణ ఉండాలి కాబట్టి మొత్తం దుబారా విచ్చలవిడితనం ఉండదు కాబట్టి ఆ విధంగా చేస్తారు. ఇది ఢిల్లీలో బాగా విజయవంతమైంది, మంచి సంస్కరణ కింద వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 200-300 crores పర్ యానం సబ్సిడైజ్ చేస్తూ ఉంది. అదే లైన్లో మనం కూడా చేస్తూ ఉన్నాం. నేను ఢిల్లీ సీఎం గారితో కూడా విస్తారంగా మాట్లాడాను. బాగుంది సార్, మీరు చేయండి అని చెప్పినారు. దేశంలో మనం 2వ నగరం. ఈ చరిత్రలో ఇటువంటి మంచి పథకాన్ని ప్రకటిస్తున్నందుకు నాకు సంతోషం కూడా ఉందని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి నాయి బ్రాహ్మణ సోదరు చాలా కాలంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము కష్టపడి 4 క్షౌరాలు చేసుకొని బ్రతికేటువంటి వాళ్ళం, మాకు ఏదైనా సాయం చేయండి ప్రభుత్వ పరంగా అని చెప్తా ఉన్నారు. గతంలోనే నేను వారికి కమర్షియల్ టారిఫ్ ఉంటే దాన్ని సెలూన్లకి డొమెస్టిక్ కింద తగ్గించమని చెప్పినాం, కానీ దానిలో కొంత ఈఆర్సీ వాళ్ళు అడ్డం వచ్చి అది కూడా సంపూర్ణంగా అమరు కాలేదు. అందుకే గవర్నమెంట్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం. జంట నగరాల్లో ఉండే సెలూన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 60-70 వేల సెలూన్లకి ఈ డిసెంబర్ మాసం నుంచి టోటల్ ఫ్రీ పవర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. వ్యవసాయ రంగానికి ఎట్లయితే ఇస్తా ఉన్నామో నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా వాళ్ళ సెలూన్లకి 100% ఫ్రీ పవర్ సప్లై చేస్తాం. వాళ్ళు కూడా దీన్ని సంస్కరణ కింద తీసుకొని దుబారా చేయకుండా చాలా క్రమశిక్షణతోని ఈ సదుపాయాన్ని వాడుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సమాజంలో ఎంబీసీల కింద ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు, అదేవిధంగా రజక సోదరులు, వీళ్ళు కూడా ముందు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలా ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు చేసినా చాలా అరకొరగా వాళ్ళకు సప్లై జరుగుతూ ఉంది. అందుచేత వాళ్ళు కూడా కోరుతున్నది ఏంటంటే, మేము కూడా కష్టపడి బట్టలు ఉతికి సమాజానికి సేవ చేసి బ్రతికే వాళ్ళం, మాకు కూడా ఆదుకోండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి లాండ్రీస్ మరియు ధోబీఘాట్స్కి వాళ్ళు వాడుకునే నీటికి కానీ ధోబీఘాట్ల వాడుకునే కరెంటు కానీ వాటన్నిటికి కూడా డిసెంబర్ మాసం నుంచి ఫ్రీ పవర్ సప్లై ప్రభుత్వం చేస్తూ ఉంది 100% సబ్సిడీ మీద. కాబట్టి ఎంబీసీలుగా ఉన్నటువంటి ఇద్దరు, అటు నాయి బ్రాహ్మణులు కావచ్చు, ఇటు ధోబీస్ రజక సోదరులు కావచ్చు, ఇది ఎందుకోసం చేస్తూ ఉన్నామంటే మనకు కొందరికి అర్థం కాని విషయం. నేను చాలాసార్లు చెప్పినాను, సఫాయి కార్మికుల విషయంలో కూడా ఇటీవల కొంత జీతం పెంచినాం, ఇంకా కొంత పెంచాల్సిన అవసరం ఉండే, రాబోయే రోజుల్లో పెంచుతాం డెఫినెట్గా. ఎందుకు పెంచినామంటే దానికి ప్రబలమైన కారణం ఉంది. కోవిడ్ వచ్చినా ఇంకో విపత్తు వచ్చినా డెఫినెట్గా మనలందరినీ కాపాడేది వాళ్ళు, ఫ్రంట్ లైన్ వారియర్స్ వాళ్ళు. సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని చెప్పి నేను చెప్పడం జరిగింది గతంలో. ఎందుకంటే సమాజ సేవ వాళ్ళు చేసేది ఉద్యోగమైనా బాధ్యత అయినా వాళ్ళు చేసే గొప్ప సేవ, సమాజానికి అందిస్తున్న సేవ కాబట్టి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఈ 2 వర్గాలు ఎవరైతే నాయి బ్రాహ్మణులు ఉన్నారో, ఎవరైతే రజక సోదరులు ఉన్నారో, వీళ్ళు చేసే సేవ కూడా వాళ్ళందరూ మనకు బట్టలు ఉతికి పెడుతున్నారు కాబట్టి మనం శుభ్రంగా బట్టలు వేసుకుని ఇప్పుడు బయటికి రాగలుగుతూ ఉన్నాం. లేకపోతే మనమంతా మురికిగా ఉంటాం. అది వృత్తి వాళ్ళు పుట్టబోసుకున్నా సమాజానికి వాళ్ళు చేసే గొప్ప సేవ కాబట్టి అది సామాజిక సేవ కింద గుర్తించి వాళ్ళకి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు ఆ వృత్తి మీద వాళ్ళ పాపం వాళ్ళ జీవనాధారం పెట్టుకున్నా వాళ్ళ వృత్తి కింద ఉన్నా మనకందరికి వాళ్ళకి క్షౌరం చేయడం మనకు జరగదు. నాయి బ్రాహ్మణులు మనకు క్షౌరం చేయకపోతే మనమంతా గుడ్డేళ్ళలాగా కనపడతూ ఉంటాం. నేను గతంలో కూడా చెప్పిన ఇది వాస్తవం, ఎందుకంటే అది వాళ్ళ పని అని మనం అనుకుంటాం, కానీ సమాజంగా శుభ్రంగా ఉంచే బాధాన్ని, మొత్తం సమాజాన్ని శుభ్రంగా ఉంచే బాధ్యత రజక సోదరులు తీసుకుంటా ఉన్నారు. సమాజాన్ని మన కేశాలను సంస్కరించి మనం అందంగా కనపడే విధంగా మనకు చక్కటి క్రాప్, మంచి తలకట్టు తీర్చిదిద్దే బాధ్యత నాయి బ్రాహ్మణ సోదరులు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సేవ గుర్తింపుగా చాలా కాలంగా ఇది పెండింగ్లో ఉండే, కాబట్టి వీళ్ళకి ఈ సందర్భంగా ఈ కానుకల్ని అందిస్తూ ఉన్నాం. తర్వాత ఈ కరోనా చాలా పెద్ద దెబ్బతీసింది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. 52,750 కోట్లు సుమారు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగింది ఆర్థికంగా. అదేవిధంగా అనేక వర్గాల ప్రజలకు కూడా కొంత నష్టం కలిగించింది, అది మనందరికీ కూడా తెలుసు. ఆ రకంగా బాధపడ్డ వాళ్ళలో జరిగిందని చాలామంది మధ్యన కలిసి చెప్పారు, రిప్రజెంటేషన్స్ పంపించారు, ఎమ్మెల్యేలకు చెప్పారు, మంత్రులకు చెప్పారు, ఈవెన్ అసెంబ్లీ జరుగుతుండగా చాలామంది మా మినిస్టర్స్ కూడా నన్ను డిమాండ్ చేశారు. ఎందుకంటే మేము అసలు షాపే తెరవలేదు, ఎక్కడి నుంచి కట్టాలి, బార్ షాపులు బంద్ చేసినాం, రెస్టారెంట్లు బంద్ చేసినాం, టోటల్ లాక్డౌన్ ప్రకటించినాం, హోటల్ అన్ని బంద్ చేసినాం, అదేవిధంగా ఆల్ కమర్షియల్స్ అన్నీ కూడా పరిశ్రమలు కూడా మూసేసినాం, కర్ఫ్యూలే పెట్టినాం, మనుషులు బయటికి రాలేని పరిస్థితి. మేము ఎక్కడి నుంచి కట్టాలని చెప్పినారు,
వారందరికీ కూడా మినిమం డిమాండ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. అగ్రికల్చర్, లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ ఈ రెండు మెయిన్గా మినహాయిస్తే అండ్ డొమెస్టిక్ కనెక్షన్స్ అంటే గృహ వినియోగం మినహాయిస్తే మిగిలిన ఆల్ కమర్షియల్స్ ఎవరికైతే ఉన్నాయో వాటికి మినిమం డిమాండ్ ఈ కరెంట్ ఛార్జీలు రద్దు చేయమని చెప్పి అందరూ అడుగుతా ఉన్నారు. అన్ని రకాల షాపులకి, అన్ని రకాల పరిశ్రమలకి, రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా జిహెచ్ఎంసీతో పాటు ఈ రద్దు వర్తిస్తుంది. వీళ్ళకు ఉన్నటువంటి ఆ కనీస విద్యుత్ ఛార్జీలు, మినిమం కరెంట్ ఛార్జీలు డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వం వేవ్ చేస్తూ ఉంది. ఆ బిల్లులు వాళ్ళు చెల్లించే అవసరం లేదని నేను మనవి చేస్తూ ఉన్నా. దాన్ని ప్రభుత్వమే సబ్సిడైజ్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్కి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి, వాళ్ళకు కూడా ఆ సదుపాయం వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే, ప్రజలకు కూడా ఈజీగా అర్థం కావాలంటే, సినిమా థియేటర్ల వాళ్ళు వచ్చినారు సార్, ఇప్పటివరకు ఎప్పుడు తెరుస్తామో మాకు తెలియదు, మీరే బ్యాన్ పెట్టున్నారు, ప్రభుత్వాలు కేంద్రం కానీ మీరు కానీ, అసలు థియేటర్ మేము గేటే తీయటం లేదు, మా డోరే తీయడం లేదు, మాకు మినిమం డిమాండ్ ఛార్జ్ చేస్తే మేము ఎక్కడి నుంచి చెల్లించాలని చెప్పి సినిమా థియేటర్ల వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. మరి ఆ చిత్ర పరిశ్రమ గురించి ముందు చెప్తాను, వాళ్ళు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మినిమం డిమాండ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నటువంటి కమర్షియల్ ఆర్గనైజేషన్స్, దీనిలో సినిమా థియేటర్స్ కూడా చేరి ఉన్నాయి నేను చెప్పే దాంట్లో, వాళ్ళందరికీ కూడా మార్చి నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల కాలానికి టోటల్ పవర్ మినిమం డిమాండ్ ఛార్జెస్ని కూడా వేవ్ చేస్తూ ఉన్నాం. వారికి కూడా ఈ సదుపాయం కొంత కరోనా గురించి రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుందనే భావనతోని ప్రభుత్వం ఈ పనిచేస్తూ ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు పురస్కరించుకొని వీళ్ళ డిమాండ్ నెరవేర్చాలని అనుకున్నాం, కాబట్టి ఈ రకంగా వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది. అదేవిధంగా మోటారు వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, క్యాబ్స్ కానీ, ఆటో ట్రాలీస్, మన దగ్గర ఆటో రిక్షాలకు పనులు లేదు మన రాష్ట్రంలో, మోటార్ వెహికల్ ట్యాక్స్ ఆల్రెడీ రద్దు చేసింది ప్రభుత్వం, కానీ కొన్ని ట్రాన్స్పోర్ట్ ఆటోస్ ఉన్నాయి వారికి ట్యాక్స్ ఉంది. అదేవిధంగా ఇతర వాహనాలని మనం చూసే లక్షల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 336,000 పైచిలకు వాహనాలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. వాళ్ళందరూ కూడా మాకు కూడా ఈ 6 మంత్స్ పీరియడ్ అంటే 2 త్రైమాసికాలకు వాళ్ళ క్వార్టర్లీ పన్ను ఉంటుంది మనందరికీ తెలుసు. ఈ 2 క్వార్టర్స్ ఎందుకంటే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మాకు రద్దు చేయండి దయచేసి, మేము కష్టంలో ఉన్నామని కోరుతూ వచ్చినారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ఆ దాదాపుగా 267 కోట్ల రూపాయల పన్నది, అంటే ఈచ్ క్వార్టర్ 133 క్రోర్స్ ఉంటుంది, ఆ పన్నును కూడా రద్దు చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా రిలీఫ్ వస్తుంది, కాబట్టి వాళ్ళకు కూడా ఈ శుభవార్త నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సినిమా పరిశ్రమ, ఇది కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నటువంటి పెద్ద పరిశ్రమ, పర్టికులర్లీ మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ పరిశ్రమ, దీన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముంబై, చెన్నై, హైదరాబాద్ ఈ 3 చిత్ర పరిశ్రమకు చాలా పెద్ద ఆయుపట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలు, అందులో దాదాపుగా 40,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ 40,000 మందిలో ఒక 16,000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా చేరి ఉన్నారు. వీరందరి పరిస్థితి పాపం సినిమాలు మొత్తమే లేవు కాబట్టి, సినిమా ప్రొడక్షన్ లేదు, కొందని అదిరింది, ఎగ్జిబిషన్ లేదు, అటు హాల్స్ నడతలేవు, వీళ్ళందరి పాపం రోజువారీ బ్రతుకులు గడపాలి కాబట్టి వాళ్ళ పరిశ్రమ మొత్తం కుంటుపడిపోయింది. ఎప్పటికి రివైవ్ అయితే కూడా అర్థమైతే లేదు, సినిమా థియేటర్ లేదు, థియేటర్ రిలీజ్ కావడానికి పిక్చర్ కూడా లేదు, సినిమా నిర్మాణం కూడా అయిపోయింది కాబట్టి మొత్తం రంగం అంతా కుదేలైపోయింది. చాలా రోజులు అడుగుతూ ఉన్నారు, ఈ మధ్య కూడా నన్ను కొంతమంది సినీ ప్రముఖులు కలిశారు, నిన్న కూడా కలిశారు, కొంతమంది ఆర్టిస్టులు కానీ నిర్మాతల మండలి అని పేరు కళ్యాణ అధ్యక్షుడు ఆయన కూడా వాళ్ళంతా కూడా కలిసినారు. అంటే ఎగ్జిబిటర్సు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, ప్రముఖ సినీ నటులు ఈ రంగాన్ని కాపాడాలని చెప్పినారు. అప్పట్లో ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను కలవడం జరిగింది. ఆయన నాకు చెప్పింది ఒకటే మాట, రావు గారు మీ రాష్ట్రం కొత్తగా వచ్చింది, బాగా చేస్తున్నారు, సంతోషం, సినిమా పరిశ్రమ కూడా ఆదరించండి, మీరు కొద్దిపాటు లిఫ్ట్ ఇచ్చినట్టయితే హైదరాబాద్ ఒక నాటికి ఇండియన్ ఫిల్మ్ హబ్ అవుతుంది గ్యారంటీగా,
కాబట్టి దాన్ని ప్రోత్సహించండి అని చెప్పినారు. చాలా కొంతవరకు చేయాల్సింది చేసినాం, త్వరలోనే మళ్ళీ కూడా వారితో సమావేశం పెట్టబోతా ఉన్నాం. ఈ సందర్భంగా వారికి నేను చెప్పేది ఒకటే, వారికి ఆ 40,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో, వారు పుట్టబోసుకుని పాపం డైలీ వేజెస్ లాగా బతికే వారు ఉన్నారు, వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఇతర సదుపాయాలు మామూలు ప్రజలకు ఇచ్చినట్టు అందరికి కల్పిస్తాం. తప్పకుండా రాబోయే కొద్ది రోజులలో వాళ్ళందరి అప్లికేషన్ల వల్ల తయారు చేస్తామని చెప్పారు పరిశ్రమ వాళ్ళు. తప్పకుండా వాళ్ళకి ఆ సదుపాయాలు కూడా కల్పిస్తాం. రెండవది, ఇందాక నేను చెప్పినట్టు థియేటర్లన్నిటికీ ఆ కనీసం మినిమం ఛార్జీలను మిగతా పరిశ్రమలకు, మిగతా కమర్షియల్స్కు, మిగతా షాప్స్కి ఏమో 6 నెలల కోసమే రద్దు చేశాం. వీరది ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు స్టార్ట్ అవుతాయో సినిమా థియేటర్లు అప్పటి వరకు వాళ్ళకి రద్దు చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. దాన్ని గవర్నమెంటే సబ్సిడైజ్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అది కాకుండా చిన్న సినిమాలని ఉంటాయి మనకు తెలుసు, లో బడ్జెట్ పిక్చర్స్ అని, 10 కోట్ల రూపాయల లోపు నిర్మించే బడ్జెట్తో నిర్మించే సినిమాలు ఉంటాయి. అందులో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు నిన్న చెప్పినారు నాకు, దయచేసి దాని మీద మాకు మినహాయింపు ఇవ్వాలా, జిఎస్టీ స్టేట్ పోర్ % ఉంటుంది, 18% జిఎస్టీ ఉంటే దానిలో స్టేట్ జిఎస్టీ 9% ఉంటుంది. ఆ 9% మాకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. మినహాయింపు కాదు, మినహాయింపు వసూలు చేయండి, మాకు బెనిఫిట్ రావాలంటే, చిత్ర పరిశ్రమ బతకాలంటే, నిలబడాలంటే మీరు దాన్ని రీఎంబర్స్ చేయండి అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయండి, మాకు రీఎంబర్స్ చేయండి, ఒక ప్యాకేజీ లాగా వస్తుంది. సో చిన్న పరిశ్రమలు 10 కోట్ల లోపు చిత్రాలు నిర్మించేటువంటి నిర్మాతలకు ఇది ఒక ఊతంగా ఉంటుంది, పరిశ్రమ బతుకుతుందని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి చేయమని చెప్పారు. సో తెలుగు సినీ రంగం మొత్తం హైదరాబాద్లోనే మోహరించింది కాబట్టి మనం దాన్ని కాపాడుకునే అవసరం ఉంది కాబట్టి, ఒకటి థియేటర్లు తెరవడాన్ని ఈరోజు జీవో ఇష్యూ చేస్తాం, వాళ్ళు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు, వాళ్ళు మరి డిసెంబర్కా సంక్రాంతికా ఎప్పుడు తెలుసుకుంటారో. సెకండ్ వేవ్ కోవిడ్ దృష్టిలో పెట్టి మేము తీస్తాం, కానీ నిన్న వాళ్ళకి చెప్పినాను నేను, మీరు తెరవడం ద్వారా మళ్ళీ కరోనా విజృంభించద్దు, ప్రజలకు నష్టం కావద్దు, స్ట్రాటజీగా వివరించండి అని నేను చెప్పినాను. సో మేము తొందరలోనే మీటింగ్ పెట్టుకుంటామని వారు చెప్పారు. స్ట్రాటజీగా చేస్తాం సార్, మేము కూడా మాకు నష్టం వస్తుంది తెలిస్తే జరగాలి, కానీ నష్టం జరగదు కదా, అందువల్ల మా వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు మేము తీసుకుంటాం కాబట్టి మాకు ఓపెన్ పెట్టండి. మేము అనుకుంటాం మాకు అనుకోవడానికి వెసులుబాటు వస్తుందంటే ఈ రోజే జియో ఇష్యూ చేస్తాం, సినిమా థియేటర్లు తెలుసుకోవచ్చు. కాకపోతే స్ట్రాటజిక్గా ఒక వ్యూహాత్మకంగా ఎప్పుడు తెలిస్తే కరెక్టు, సెకండ్ వేవ్ ఎట్లా పోతా ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉంది, వేరే చోట ఏం జరుగుతూ ఉంది అనేది గమనించి చేయాలని చెప్పాం. 50%, 25% మళ్ళీ ఆలోచించుకొని అది చెప్తామని చెప్పారు నాకు. దాని ప్రకారం ప్రభుత్వ అధికారులు, సినిమా రంగ పెద్దలు కలిసి ఏ రోజు నుంచి స్టార్ట్ చేయాలనో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, కానీ జీవో మాత్రం ఎత్తేస్తూ ఉన్నాం. సినిమా థియేటర్లు తెలుసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది. 10 కోట్ల లోపు బడ్జెట్తో నిర్మించే చిన్న సినిమాలకి ప్రొజెక్షన్ థియేటర్ కానీ మల్టిపుల్ థియేటర్ కానీ అందరికి కూడా మల్టిపుల్ షోస్ వేసుకోవడానికి ఎన్నైనా సరే పెట్టుకునే అవకాశం వాళ్ళకి కల్పిస్తాం. అదేవిధంగా కొంచెం టికెట్ల రేట్లు కూడా వాళ్ళు సవరించుకుంటూ ఉంటారు పరిస్థితిని బట్టి. ఆ వెసులుబాటు వేరే చోట్ల ఉంది, ముంబైలో కానీ ఢిల్లీలో కానీ చెన్నైలో కానీ ఉంది, బెంగళూరులో కూడా ఉంది. ఆ వెసులుబాటు ఇక్కడ కూడా కల్పిస్తాం, ఎందుకంటే అందరం కలిసి లక్షలాదిగా కార్మికులు బతికే సినీ పరిశ్రమను బతికించుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి, తప్పకుండా వాళ్ళు కూడా బ్రతకాలి కాబట్టి, కరోనా ద్వారా వాళ్ళు కూడా కుదిలేను కాబట్టి వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పిస్తామని చెప్పి నేను హామీ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా హైదరాబాదులో భారీగా అప్పుడప్పుడు వరదలు సంభవిస్తూ ఉన్నాయి. ఒక హైదరాబాద్ కాదు, దేశంలో ఉన్న ప్రధాన 6 నగరాలు వాటితో పాటు 2 టైర్ సిటీస్ లైక్ అహ్మదాబాద్ కూడా వరదలు వస్తూ ఉన్నాయి. సిటీస్ అండర్ వాటర్ అని బీబీసీ లాంటి సంస్థలు కూడా టెలికాస్ట్ చేస్తూ ఉన్నాయి. మద్రాస్ 21 డేస్ అండర్ వాటర్ చెన్నై నగరం, ముంబై 14 డేస్ అండర్ వాటర్, కార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి, బెంగళూరు అండర్ వాటర్, అన్ని సిటీలు కూడా, కోల్కతా అండర్ వాటర్ మొన్న హమాన్ తుఫాన్ వచ్చినప్పుడు, నిన్న కాక మొన్న హైదరాబాద్లో క్లౌడ్ బర్స్ట్ వస్తే ఇక్కడ కూడా అండర్ వాటర్. ఈ విషయాన్ని దేశ ప్రధానమంత్రి గారికి నేను స్వయంగా లేఖ రాసి చెప్పడం జరిగింది. అప్పుడున్న అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారికి, ప్రధానమంత్రి గారికి కూడా నేను చెప్పినాను, దేశం యొక్క ఫేస్, ద ఫేస్ ఆఫ్ ఇండియా, ఈ 6 నగరాలు దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఈ మహానగరాలు దేశానికి ప్రతిబింబాలుగా ఉన్నాయి. ఫారిన్ డిగ్నిటరీస్ ఎవరు వచ్చినా ఇక్కడికే వస్తారు కాబట్టి వీటిని
మున్సిపల్ బాడీస్కి మాత్రం వదిలేయకుండా దయచేసి వీటికి ఒక స్పెషల్ కౌన్సిల్స్ పెట్టాలా, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధ్యక్షులుగా, ప్లస్ కేంద్ర ప్రభుత్వం ప్రతి నగరానికి ప్రతి సంవత్సరం ఒక 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వండి, మేము కూడా దానికి ప్రతిగా ఒక 6,000 కోట్లు పెడతాం, సంవత్సరానికి ఒక 10-12,000 కోట్లు పెడితే ఈ యొక్క దురాక్రమణలు జరిగి నాలాలు కబ్జాలు పెట్టినా కానీ రెయిన్ వాటర్ డ్రైన్స్ పోకుండా చేసినా కానీ అని క్లియర్ చేయడానికి అవకాశం వస్తుందని చెప్పాం. కానీ కేంద్రం దాన్ని పెడచెవులు పెట్టింది, వాళ్ళు ఎందుకో ఇప్పటికి కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఇంకా వాళ్ళు చేస్తారనే నమ్మకం కూడా లేదు. కాబట్టి మేమే ఈసారి మేనిఫెస్టోలో పొందుపరుస్తూ ఉన్నాం. ఈ వరద నీటి నిర్వహణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను కూడా హైదరాబాద్ కొంచెం కఠిన నిర్ణయం అయినప్పటికీ డెఫినెట్గా దాన్ని అమలు చేస్తాం. ఈ వరద బాధ నుంచి హైదరాబాద్ను కాపాడుకునే ప్రయత్నం రాబోయే టర్మ్లో కంపల్సరీ చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. అదే దీనిలో పొందుపరిచినాం కూడా మేము. అదేవిధంగా మూసి ఒకప్పుడు మంచినీళ్ళు తాగినటువంటి నది, దాన్ని నాశనం చేసినారు గత పాలకులు, ఇప్పుడు దాన్ని మూసి రివర్ ఫ్రంట్ పెట్టినాం. ఆ విధంగా గోదావరి నీళ్లతోనే గండిపేట హిమాయత్సాగర్ రెండు కూడా నింపుకునేటట్టు గోదావరి మూసి అనుసంధానం కింద దాన్ని ఇమీడియట్ టేకప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆ జలాశయాలు ఫ్రెష్గా ఉంటే మూసీలో కూడా ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు వదిలే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మూసీలో పిల్లలు బోటింగ్ చేసి షికారుకు పోయేంత గొప్ప నదిగా దాన్ని తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఫ్రాన్స్లో ఉన్న నది కూడా ముందు చెడగొట్టుకున్నారు, తర్వాత బాగు చేసుకున్నారు. లండన్లో థేమ్స్ రివర్ కూడా మూసీ కన్నా ఘోరంగా మురికి ఉండేది, వాళ్ళు ఒక రోజు మేల్కొని వాళ్ళు కూడా ఇప్పుడు థేమ్స్ రివర్ను పరిశుభ్రమైన రివర్గా మార్చుకున్నారు. అందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ కూడా చేస్తాం. మూసీని గోదావరితో అనుసంధానం చేసి ఒక లైవ్ రివర్ కింద తెస్తామని మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా నేను కొన్ని హైలైట్స్ చెప్తా ఉన్నాను. గతంలో మెట్రో కట్టుకున్నాం మనం, ఇక్కడ ఒక రెండు విషయాలు దానిలో మిగిలిపోయి ఉన్నాయి. మెట్రో సెకండ్ ఫేజ్ ఒకటి అమలు చేయాల్సింది, దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తామని ఈ ఎన్నికల ప్రణాళిక ద్వారా నగర ప్రజానికి నేను హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా ఎయిర్పోర్ట్ను మిస్ చేసినారు. జనరల్గా ఏ సిటీలో అయినా ఎయిర్పోర్ట్ లింక్ అనేది చాలా ప్రాధాన్యం, దాన్ని విస్మరించినారు గత పాలకులు. ఎయిర్పోర్ట్ టు మెట్రో టు ఎయిర్పోర్ట్ కంపల్సరీ లింక్ కూడా ఈ టర్మ్లో అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా హైదరాబాద్ ఓఆర్ఆర్కు సంబంధించి మీకు తెలుసు, ఈ మధ్యనే ప్రభుత్వం స్కీమ్ కూడా ప్రకటించింది, ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించినాం. ఓఆర్ఆర్కి 5 కిలోమీటర్ల అవతల కట్టే వాళ్ళకి గ్రూప్ హౌసెస్కి శాటిలైట్ టౌన్షిప్ అని మనం అంటూ ఉంటాం, అట్లాంటి వాటికి ప్రోత్సాహకాలు ప్రకటించాం, అది మెయింటైన్ చేయడం కోసం చేస్తాం. కానీ ఓఆర్ఆర్ మీద కూడా రద్దీ బాగా పెరిగిపోయింది, మన నగరం కూడా బాగా పెరిగిపోతూ ఉంది. నగర జనాభా లిటరల్ టర్మ్స్లో తీసుకుంటే హెచ్ఎండిఏ ప్రాంతాలు కలిపితే 1,67,00,000 పై చిలుకుందని చెప్పి మన లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే చాలా పెద్ద నగరం, పేరు కవి బయట ఉన్నా జిహెచ్ఎంసీలో భాగం కాకపోయినా జిహెచ్ఎంసీ మీదనే దాని ప్రెషరెంత ఉంటుంది, శివారు ప్రాంతాలన్నీ కూడా. కాబట్టి డెఫినెట్గా కొన్ని కొత్త మున్సిపాలిటీలు చేశాం, కొన్ని శివారు గ్రామ పంచాయతీలను తీసేసి మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా ఏర్పాటు చేశాం. మొదటి దశలో రాబోయే రోజుల్లో పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ అవుతాయి. కాబట్టి ఆ ట్రాఫిక్ను తట్టుకునే దృష్ట్యా రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ ప్రతిపాదించాం. కేంద్రం దీన్ని తీసుకున్నట్టే తీసుకొని ఈపు చూపు పారిపోయింది, నితిన్ గడ్కరీ గారు అనౌన్స్ చేసి మరీ పారిపోయినారు. కానీ రీజనల్ రింగ్ రోడ్ను స్టేట్ సెక్టార్లోనే తీసుకొని బూట్ ద్వారా పిలిచి దీన్ని కంప్లీట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం, తప్పకుండా దాన్ని బాగా చేస్తామని కూడా నేను హామీ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎలివేటెడ్ బీఆర్టీఎస్ కూడా జరుగుతూ ఉంది, దాన్ని కొనసాగిస్తాం. ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హ్యాజిల్ ఫ్రీగా ఉండే విధంగా కొన్ని ప్రయత్నాలు ప్రారంభమైనాయి, ప్రజల కళ్ళ ముందు అవి ఉన్నాయి. అండర్ పాస్లు కానీ ఓవర్ పాస్లు కానీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. లింక్ రోడ్ల కార్యక్రమాలు జరుగుతూ ఉంది, అవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా కొనసాగిస్తామని కూడా నేను ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాను. తర్వాత పొల్యూషన్ కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అవసరమైనటువంటి పొల్యూషన్ ఆ ఎస్టీపీలు కానీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ బాగా మురుగునీటిని సమర్థవంతంగా నిర్వహించే చర్యలను తీసుకుంటాం. దాంతోపాటు వెహికల్ ఎమిషన్స్ కూడా మీకు ఎంత ఖర్చు అయినా సరే మిమ్మల్ని కాపాడుకుంటుంది, కాకపోతే మీరు సహకారం చేయాలి. ఎందులో చేయాలా? విధిగా ప్రతి ఒక్కరు దయచేసి మాస్క్ ధరించండి, విధిగా అందరూ చిన్న పిల్లవాడి నుంచి మొదలుకుంటే పండుముసల వరకు కూడా దయచేసి విధిగా మాస్కులు ధరించండి. నంబర్ 1, ఈ పీడ వదిలే వరకు. నంబర్ 2, మీ చేతులు శుభ్రంగా ఉంచుకోండి. నంబర్ 3, వీలైనంత వరకు భౌతిక దూరం, మరీ దగ్గర దగ్గర ఉండకుండా కొంచెం దూరం పాటించండి. అయినంత వరకు గుంపులుగా ఉండకుండా అవాయిడ్ చేయండి, అయినంత వరకు.
సాధ్యమైనంత వరకు దయచేసి గుంపులు గుంపులను, ఎందుకంటే బోనం తర్వాత వచ్చిందని చెప్తాం, కేరళ ఎందుకు వచ్చింది, వాళ్ళు ఆల్మోస్ట్ మనకంటే బెటర్ ప్లేస్ పోయినారు, తెలంగాణ కంటే కూడా బెటర్ ప్లేస్ పోయినారు, జీరో అయిపోతుండే. మళ్ళీ ఇప్పుడు వచ్చి పర్ డే 5,000 డెత్స్ ఇంక్రీజ్ అవుతా ఉంది, సావులు ఇంక్రీజ్ అవుతుంది. సో దయచేసి నిన్న హెల్త్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఏం చెప్పినట్టు, సార్ మేము అన్ని రకాలుగా రెడీగా ఉన్నాం, 10,000 మనకు స్టార్టింగ్లో లేకుండే అన్ని సదుపాయాలని, పీపీఈ కిట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, 10,000 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. అవి కాకుండా పిహెచ్సి లెవెల్లో కూడా మేము సిలిండర్స్ పెట్టినాం, పెద్ద హాస్పిటల్లో ఆక్సిజన్ బ్యాంక్స్ కూడా పెట్టినాం షార్టేజ్ రాకుండా. అంటే మేము అన్ని రకాలుగా జాగ్రత్తగా అలర్ట్ ఉన్నాం. అయితే ప్రజలు కూడా సహకారం చేయాలి, మనకు ఒక్క మనిషి కూడా ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలంటే ఈ 3-4 చర్యలు అంతకుమించి ఏం లేదు. మాస్క్ విధిగా ధరించడం, రెండవది చేతులు పరిశుభ్రంగా పెట్టుకోవటం, మూడవది గుంపులలో చేరకపోవటం. రేపటి నుంచి బహుశా రేపు పోతాయో ఎల్లుండి పోతాయో ప్రతి గ్రామ పంచాయతీలో పెడుతున్నారు ఫ్లెక్సీలు, ప్రతి మున్సిపాలిటీలో పెడుతున్నారు, సిటీలో కూడా బహుశా పెడతారేమో. దాన్ని అన్ని గమనించి ఆ ప్రకారం దయచేసి సెకండ్ వేవ్ కరోనా బారిన మనం పడద్దంటే అన్నిటికన్నా ముఖ్యంగా ప్రవర్తించాల్సిన ప్రజలే. ఈ జాగ్రత్తలు ఎవ్వరికి వాళ్ళు పాటించాలి, ఎందుకంటే మళ్ళీ లాక్డౌన్ పెడితే మళ్ళీ మునిగిపోతాం, మళ్ళీ కర్ఫ్యూలు పెట్టాల్సి వస్తుంది, లాక్డౌన్ పెట్టాల్సి వస్తుంది. ఆ దుస్థితి రావద్దంటే వస్తే మనం చెప్పేటాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు చనిపోతూ ఉంటే ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చో చాలదు, కంపల్సరీ వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి ఆ సైడ్ పోవద్దంటే, మనం డిస్టర్బ్ కావద్దంటే, ఆర్థిక పురోగతి కూడా దెబ్బతినద్దంటే, ప్రాణాలు కూడా పోరగొట్టుకోవద్దంటే, ఈ కనీస జాగ్రత్తలు పాటించి ప్రజలు సహకారం చేయాలని చెప్పి వాళ్ళకి నేను రెండు చేతులు జోడించి చెప్తా ఉన్నా, దయచేసి సహకరించమని ప్రజలను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. రేపు మాట్లాడదాం.